కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మికులందరికీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కృష్ణా జిల్లా నందిగామలో రెండో రోజు మున్సిపల్ కార్మికులు సమ్మె కొనసాగించారు ఈ సందర్భంగా సిఐటియు నందిగామ మండల కార్యదర్శి కే గోపాల్ మాట్లాడుతూ కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మికులందరికీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పెండింగ్ లో ఉన్న హెల్త్ అలవెన్స్ వెంటనే విడుదల చేయాలని కార్మికుల పనిభారం తగ్గించాలని రాష్ట్ర వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్ సీనియర్ కార్యదర్శి పసుపులేటి సైదా మాణిక్యం సతీష్ చంద్ర లక్ష్మణ్ రావు గరికపాటి ప్రసాద్ రుతుమ పుల్లయ్య కార్మికులు పాల్గొన్నారు మున్సిపల్ కార్మికులందరికీ ప్రమాద బీమా సౌకర్యం మున్సిపల్ కార్మికులందరికీ ప్రమాద బీమా సౌకర్యం వర్తింపు చేయాలి కార్మికులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలి కార్మికులందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వాలి కార్మికులందరికీ ప్రమాద బీమా సౌకర్యం ఇవ్వాలి కార్మికులందరికీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి కార్మికులందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి కార్మికులందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత జయప్రదం చేయండి రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల సమ్మెను జయప్రదం చేయండి అన్ని విభాగాల కార్మికుల సమ్మెను వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత ఈరోజు మున్సిపల్ కార్మికులు రెండో రోజు సమ్మె కొనసాగుతూ ఉంది ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం కూడా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఇస్తానన్నటువంటి హామీ అమలు పరచాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని విభాగాల్లో పనిచేసే కార్మికులందరూ కూడా సమ్మె బాట పట్టడం జరిగింది మరి కార్మికులకి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కనీస వేతనాలు ఇస్తా సమాన పనికి సమాన వేతనం ఇస్తానని చెప్పి హెల్త్ అలవెన్స్ పేరుతో 6000 రూపాయలు పెంచి ఒక సంవత్సరం పాటు ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ నా దగ్గర బడ్జెట్ లేవు అని చెప్పేసి వెనక్కపోయి ఈరోజు 6000 మొత్తం ఎత్తేసే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది ఇప్పటికే 9 నెలల నుంచి హెల్త్ అలవెన్స్ ఇవ్వని పరిస్థితి కనపడతా ఉంది మరి పక్క కార్మికులకి అందరికీ వేతనాలు పెంచుతా అని చెప్పేసి ఇచ్చే వేతనాల్లోనే ఈరోజు ప్రభుత్వం కోత పెడుతుందంటే మరి ఇంతకన్నా దుర్మార్గం ఏరేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి మీరు ఒక పక్క ధరలు పెట్రోలు గ్యాసు డీజిల్ ధరలు మరి నిత్యావసర వస్తువు ధరలు ఆయిల్ ధరలు మొత్తం ఈరోజు పెంచుతూ ఉంటే మీరు ఇచ్చే జీతం మరి ఆ జీతంతో ఎలా ఒక కుటుంబం జీవించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకనే కార్మికులకు ఏదైతే మీరు వాగ్దానం చేశారో కనీస వేతనం అన్ని విభాగాల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా 21,000 ఇవ్వాలని చెప్పి ఈ సమ్మె సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కార్మికులు 2 సంవత్సరాలు పనిచేస్తే కార్మికులందరూ రెగ్యులర్ చేస్తామని చెప్పేసి అన్నారు నిన్న కాక మొన్న వచ్చినటువంటి సచివాలయ సిబ్బందిని మాత్రం ఈరోజు పర్మనెంట్ చేశారు మరి వీళ్ళు ఏళ్ల తరపడి 25 సంవత్సరాల నుంచి మరి కరోనా వచ్చినప్పుడు ఎన్నో కష్టాలు పడి వాళ్ళు మొత్తం కూడా ఇదులు మొత్తం శుభ్రం చేసి చనిపోయిన వాళ్ళని ఎవరు పట్టుకోపోయినా సరే కార్మికులు పోయి చనిపోయిన వాళ్ళు కరోనా వచ్చిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు చేసినటువంటి త్యాగం ఈరోజు మీకు ఏమైందని చెప్పేసి ఈ సమ్మె సందర్భంగా మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అందుకనే కార్మికులు మీకు ఎంత అండగా ఉన్నారు మొన్న సమ్మె మన కరోనా వచ్చినప్పుడు మీరు చూశారు మరి మీరే చప్పట్లు కొట్టించారు కార్మికులు సన్మానాలు చేశారు మరి ఈరోజు వాళ్ళు చేసే పనికి మీరు ఎందుకని కనీస వేతనాలు ఇవ్వట్లేదని సమ్మె సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకనే మా సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ఈ నిర్వాధిక సమ్మె కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.